అంటే నేతలు నేతలు అంటారు, మాటల యుద్ధాలు కానీ లేకపోతే చేతల యుద్ధాలు కానీ అవుతున్నాయి. నిజంగా ప్రజలు గమనిస్తున్నారన్న స్పృహతోనే నేతలు చేస్తున్నారా, లేకపోతే డీల్స్ కుదుర్చుకుంటున్నారా? అర్థమవుతలేదు. ఆ స్పృహ ఉంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అట్లా మాట్లాడచ్చా? రాళ్లతో కొట్టండి, ఉరి తీయండి, ఏదైతే మానభంగ కేసు సంబంధించిన ఆ క్రిమినల్కి సంతాటి శిక్షలు పెట్టండి అని చెప్పిండు, డబ్బులు సాటించామన్నాడు, సావు డబ్బు కొట్టమన్నాడు. మరి ఇప్పుడు ఆయనే తెరదీసింది కదా, ఆయన కొద్ది సార్ ఎవరో పోయి జాయిన్ అవుతున్నట్టు ఒక విషయం ఆయనే క్లియర్ చెప్పింది, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది మొన్న చిన్న ఒక గేట్ ఓపెన్ చేసిన మిత్రమా అని. అంటే దీనికి ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నట్టు నువ్వు చెప్పిన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చేసినావు ప్రతిపక్షం ఉన్నప్పుడు? మరి ఇప్పుడు ఏ రాళ్ళతో నిన్ను కొట్టాలన్నా జైన్ కొట్టాలన్నా జైన్ చూపించుకుంటాను కొట్టాలని ఎవరిని కొట్టాలి? ఇదంతా ఊరికే స్వలాభం కొరకే, ఏదో రాష్ట్రం ప్రయోజనం కొరకు, ఒక పార్టీ బలోపేతం కొరకు, ఆ పార్టీలో చచ్చిపోతా అని చెప్పి కథలు చెప్పడం ఎంత తప్ప, ఓన్లీ స్వలాభం. దాంట్లో పోతే మళ్ళీ అధికారం అనుభవించవచ్చు, అధికారం అనుభవిస్తే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, అధికార దర్పం చేయొచ్చు, ఆధిపత్యం చెలాయించవచ్చు. జీవితకాలం ఒక్కొక్కటి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇళ్ళ ముఖాలు చూసి చచ్చిపోవాలన్నా? వేరేకి అవకాశం రావద్దా? వేరేడు కూడా చాలా అవకాశం ఉంటుంది కదా, వేరేడు కూడా సేవభావం ఉంటుంది, సేవ చేయాలని ఆలోచన ఉంటుంది. మీరు తప్పు గౌరవంగా తప్పుకోవాలి. 80 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇంకా రాజకీయం చేసి ఇంకా పార్టీలు పోయేసి ఇంకో చేస్తామని చెప్పి ఆలోచన కరెక్ట్ గానే కాదు. దానా నాగేంద్ర గారు కూడా 6 సార్లు ఎమ్మెల్యే, నువ్వు ఇంకా నీతిగా ఉండాలి ఈ టైంలో, లాస్ట్ ఇయర్ నీతిగా ఉండాలి, మంచిగా ఏదో నీకు నమ్మి పాటించిందో దాన్ని గౌరవం కాపాడాలి. ఆ పార్టీకి ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు కష్టకాలం ఉన్నప్పుడు నిన్ను కష్టకాలం ఉన్నప్పుడు పార్టీ కాపాడింది, ఆ పార్టీకి ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టకాలం ఉన్నప్పుడు పార్టీ కూడా కావాల్సిన పాత్ర నీది ఉంది. కరీంశ్రీ గారు అనండి, ఎక్కడ డిప్యూటీ ఆయన చేయని పదవి అని చెప్పండి. నిన్ను పిలిచి నీకు పార్టీతో సంబంధం లేకపోయినా అప్పుడు ఉద్యమకారుడు రాజేన్ పక్కన పెట్టి కూడా నీకు డిప్యూటీ సీఎం ఇచ్చింది, ఇంతనన్న విశ్వాసం ఉండాలండి. రైట్. రమేష్ ఉన్నారు యుఎస్ఏ నుంచి మీతో మాట్లాడడానికి. రమేష్ గారు నమస్తే అండి. యా మాట్లాడండి. మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే రమేష్ గారు. నమస్తే. జై తెలంగాణ. అన్నా ఈ మన పార్టీల బారటాల గురించి మీరు పరిశానికి అవుతున్నా, వాళ్ళు వేరే పార్టీ నుంచే వచ్చారు కదా, మన దగ్గర లేరు కదా, ఫస్ట్ నుంచి పుట్టింది ఇక్కడ కాదు కదా. అవునవును సార్, కరెక్టే. గోల్ఫ్ యాజ్ అ గేమ్, ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు ద గేమ్ దట్ యు కాల్ లైఫ్. యు హావ్ టు యూజ్ యువర్ మైండ్, యు కెనాట్ లూజ్ ఇట్. ది షార్పెస్ట్ పర్సన్ ఈస్ వన్ హూ అండర్స్టాండ్స్ హిస్ లిమిటేషన్స్. ఖుదీ కో కర్ బులంద్ ఇత్నా కె ఖుదా బందే సే పూచే కె తేరి రజా క్యా హై. యు మైట్ హావ్ a bad break after a good shot, might have a good break after a bad shot, but the fact remains, you got to play the ball from where it lies. This and more streaming on News 9 Plus. Subscribe now. అయితే దారం నాగేందర్ పోయిండు, మన కేశవరావు 84 ఏళ్ల వయసులో పోవుడైంది. అసలు ఇలా మనం ఆనందించాల విషయం ఏంటంటే మన కేసీఆర్ ఇలా బయటకు వచ్చాడు. అవును. ఆ స్పీచ్ చూసి మేమందరం ఖుషి అయినామన్నా. ఇప్పుడు మన పాత రోజులు మళ్ళా గుర్తు చేసుకుంటున్నాం. అవునా, సంతోషం. ఏంటంటే మీరు పార్టీ నుంచి బయటికి పోయిరని వాళ్ళని తిట్టకండి, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. తిట్టడం కాదండి, కష్టకాలంలో జర ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. జర కొద్ది రోజులు 6 సంవత్సరం ఆగలే కదా ఉండే కదా అన్న. ఇప్పుడు ఇంత ముందు వాళ్ళకు కూడా కష్టకాలం ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారు కదా, మనం తీసుకున్నాం కదా. అవును. మరి అట్లాంటప్పుడు కేశవరావు నమ్ముడు ఎందుకు? ఆయన కాంగ్రెస్ లో ఫస్ట్ నుంచి ఉన్నాడు. దారం నాగేందర్ గెలిచినాక నెక్స్ట్ డే పార్టీ చేంజ్ అయ్యి మళ్ళా ఓడిపోయాడు. ఇట్లాంటి వాళ్ళందరినీ మనం నమ్మినాం కదా ఫస్ట్. అట్లాంటప్పుడు మనము ఇంకోళ్ళని నించే బదులు పోతే చెత్త పోతుంది అనుకోండి, ఏమున్నది? ఇప్పుడు పడేస్తాం కదా. పోయినందుకు ఫీల్ కావట్లేదు. ఆదరించిన మీ కష్టకాలను ఆదరించిన పార్టీని నమ్మి మీకు టికెట్ ఇచ్చి గెలిపిస్తే పార్టీ కష్టకాలంలో పోతున్నారని చెప్పేసి జస్ట్ మాట్లాడుతున్నాం అంతే తప్ప, పోతే దరిద్రం మీద మేము కూడా అనుకుంటున్నాం. ఇట్లాంటి దరిద్రలు ఉండడం కంటే పోవడమే బెటర్ అనుకుంటున్నాం మేము. అదే అదే నేను చెప్పేది కూడా అదే, ఎందుకంటే ఇప్పుడు విలువలు పోయినాయన్న. ఇప్పుడు రాజకీయంలో లేదంటే ఇప్పుడు ఎవడు గెలిస్తే ఏ పార్టీలో గెలిచినా కానీ అందరం మొత్తం ఇప్పుడు ఒక 1000 మంది పొలిటీషియన్ తీసుకుంటే అందరూ అన్ని పార్టీలో తిరిగిన వాళ్ళే ఉంటారు, మన పార్టీ పెట్టిన వాళ్ళు తప్ప. అవును రమేష్ అన్న. నా ఉద్దేశం ఏంటంటే పోయేటోడు పోతాడు ఏమున్నదన్న, మీరు ఉన్నోళ్ళతోనే చేసుకోండి ఇప్పుడు అన్న. మన పార్టీల నాయకులకు కొరదలే అన్న. ఉద్యమ సమయంలో అదే కాంగ్రెస్ పార్టీ మీద ప్రాణాలు తెగించి కేసులకు భయపడకుండా లాఠీ దెబ్బలు భయపడకుండా పోరాడిన వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు వాళ్ళని గుర్తించి వాళ్ళకు టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఇంకంతకన్నా పుణ్యం ఉండదు. అంత పార్టీకి అంటిపెట్టుకుంటారు, కష్టకాలం కానీ ఏ కాలం అయినా సరే ఖచ్చితంగా పార్టీలో ఉంటారు. మేము కూడా కోరుకుంటున్నాం అదే అట్లా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా.